God. Hi guys, welcome back to my channel. My name is Sasi, motovlogs. Today's vlog is very interesting. Last end over the video chodandi chaala interesting untadi ee roju chevadike aithe two bikes aithe meeku chusistha nenu aa ela untayi enti dan price entha dan cost enti asalu dan details anni poorthiga aithe nenu ippudu gopro mode lo vellaga aithe nenu meeku cheptanu anamata let's go to start the video chustunnaru guys present aithe manam aithe mt meedu unnam anamata ఈరోజు ఏంటనేదైతే నేను అక్కడికి వెళ్ళాకనైతే చెప్తాను సో ఇది వచ్చేపాటికి మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడిది నాకు కూడా తమ్ముడు అవుతాడు అన్నమాట సో తన బైక్ అయితే తీసుకున్నాము సో ఫ్రెండ్ అయితే కనపడుతుంది కదా మన 220 అయితే సో మన 220 ఎంటీ ఏంటి అనేదైతే అక్కడికి వెళ్ళాకైతే నేను చెప్తాను పూర్తి వీడియో అయితే బండి అయితే నిజంగా నేను ఎంటీ అయితే తోలడం ఇదే ఫస్ట్ టైం ఏదో ఇంతకుముందు నా బండి మీద కూర్చొని అక్కడ అలవాటు అయిపోయి దీని మీదకి వస్తే ఏదో మొత్తం అంతా కొత్తగా అయితే ఉంది బండి అయితే చాలా డిఫరెంట్ స్పోర్ట్స్ లుక్ అయితే వస్తుంది అన్నమాట ఈ బైక్ అయితే నేను చాలాసార్లు మా ఫ్రెండ్స్ దగ్గర చూసానే కానీ ఎప్పుడు తోలలేదు సో ఇప్పుడైతే ఇంకా డ్రైవ్ చేసి అయితే చూడాలి ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే మా ఫ్రెండ్ గారు అయితే వెళ్ళిపోతున్నాడు అంటే బీటింగ్ అయితే అంతేం అనిపించట్లేదు కానీ నాకు నా 220 కంటే దీని బీటింగ్ అంతేం అనిపించట్లేదు నాకైతే ఏమైనా సైలెన్సర్ ఏమైనా చేంజ్ చేస్తే ఏంటంటే ఆ గేర్లు అయితే చాలా హార్డ్గా అయితే పడుతున్నాయి మరి ఈ బండికి అలా పడుతున్నాయా లేదా వీళ్ళే ఇలా చేస్తారనేది అయితే నాకు కరెక్ట్గా తెలియదు సో అంటే న్యూజిలాండ్ అయితే ఎంటీ ఉన్నట్టుంది యమహా షోరూంలో అయితే సో అక్కడికి వెళ్ళి ఒకసారి షోరూంలో అయితే మీకు ఫుల్ రివ్యూ అయితే చూపిస్తాను బైక్ రివ్యూ అప్పుడు చూస్తాను గేర్లు కరెక్ట్గా పడుతున్నాయా లేదా అనేది అయితే ఇప్పుడైతే టైట్గా అయితే ఇవైతే టైట్గా ఉన్నాయి ప్రెజెంట్ అయితే సో అక్కడికి వెళ్ళాకైతే చూద్దాం మా ఫ్రెండ్గా చూడండి అడ్డు పెట్టేస్తున్నాడు నాకు గుండె నా గొడుగు చూసారా గైస్ ఎలా వెళ్ళిపోయాడు ఆడైతే వచ్చేసాం మీకు గుర్తుండి ఉంటుంది ఇక్కడ మా పార్తీలు అని చెప్పి ఒకసారి మీకు అయితే చెప్పాను కదా సో ఆ రోడ్లోకి అయితే వచ్చేసాం అంటే మా ఫ్రెండ్స్ అందరూ అయితే అంటే ఇక్కడే ఉన్నారు సో ఇక్కడి నుంచి అయితే వెళ్తాం ఇక్కడైతే మా ఫ్రెండ్స్ అయితే లేరు ప్రెజెంట్ దానికి వచ్చినట్టు సౌండ్ రావట్లేదు దీనికి
ఈరోజు లాగ్ వచ్చేప్పటికి ఏంటంటే ఆల్రెడీ మీకు చెప్పాయి కదా ఇందాక నేనైతే మనమైతే MT-15 మీద అయితే ఇందాక స్పోర్ట్స్లో లాగా రేస్ అయితే చేస్తాం కదా, సో దాన్ని ఇప్పుడు రివ్యూ అయితే మీకు చెప్తానమాట. ఇది వచ్చేప్పటికి ఏంటంటే నా ఫ్రెండ్ ఉన్నది ఏంటంటే MT-15 అన్నమాట. ఇదైతే పక్కన మీకు తెలిసిందే కదా రెగ్యులర్ నా బైక్ అయితే 220 అన్నమాట. సో ఈ రెండింటికి రేస్ పెడితే మాత్రం అంత మేమైతే పర్ఫెక్ట్గా అయితే చేయలేదు, బట్ అయినా సరే మేము చేసింది అయితే మేము చేసాము. ఒకసారి అయితే అది ముందు వెళ్ళింది, ఒకసారి అయితే ఇది ముందు వెళ్ళింది. సో ఆల్మోస్ట్ ఏంటంటే MT-15 అయితే వెళ్ళిద్ది కాబట్టి ఏంటంటే ఇప్పటికి ఏంటంటే 150 cc అన్నమాట, మంది వచ్చేప్పటికి 220 cc అన్నమాట. ఇలా ఉంటుంది మన డిజిటల్ మీటర్ చూడండి, మన డిజిటల్ మీటర్ వచ్చేప్పటికి ఇది. ఇప్పుడైతే MT-15 డిజిటల్ మీటర్ అయితే మీకు చూపిస్తాను. ఇదిగోండి చూస్తున్నారు కదా గైస్ ప్రెజెంట్ అయితే అంత మీకు క్లారిటీగా అయితే ఏం కనిపించట్లేదు, నైట్ అయితే కనిపించవచ్చు. నైట్ మన దగ్గరికి అయితే మళ్ళీ బండికి వచ్చినప్పుడు అయితే ట్రై చేద్దాం. ఈసారి నెక్స్ట్ మీరు ఏ బండితో అయితే రేస్ చేయాలనుకుంటున్నారు, ఏ బండితో అయితే మీరు చూడాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో ఆ బైక్ అయితే మీరు కామెంట్ చేస్తే నేను ఆ బైక్ బైక్ మీద రైడ్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఇప్పుడు బాగాలేదు MT-15కి అయితే స్టార్టింగ్ ప్రాబ్లం, అంటే ఈ బండికి ఏ ప్రాబ్లం ఉందో అయితే తెలియదు కానీ ప్రాబ్లం సంథింగ్ ప్రాబ్లం అయితే ఉంది దీనికి. చూడండి ఎదరాడు ఎలా చేస్తున్నాడు ముక్కునాగడుగు నా బండిని. చూస్తున్నారు గైస్ ఏం చేస్తున్నాడు చూడండి ఆడు అసలు బండిని. మనకి ఎప్పుడు హార్న్ కిందకి వెళ్ళిపోతుంది కదా చెయ్య, దీనికి MT-15కి వచ్చేపాటికి ఏంటంటే పైకి పెట్టాల్సి వస్తుంది. ఇటు చూడండి బండిని ఆగమాగం చేసేస్తున్నాడు అసలుకి. దొరికిందే బండి అని ఇటు బండి దొరకని నేను అప్పుడు చెప్తాను ఇటు బండి నేను. ఓ ఇదైతే వంగట్లేదు ఫ్రెండ్స్, అటు ఇటు హ్యాండిల్ తిప్పడానికి హ్యాండిల్ అయితే వంగట్లేదు. MT-20 కంఫర్టే వేరు ఫ్రెండ్స్, ఈ MT-15 R5 ఈ అన్నిటికంటే ఆ 220 ఉండే కంఫర్టే వేరు అసలుకి. అలా కంఫర్టే ఏ బండి ఇవ్వలేదు నాకు తెలిసి అయితే. నేను ఇప్పటి వరకు తోలిన వాటిల్లో అయితే 220 ఇచ్చిన కంఫర్ట్ అయితే ఏ బండి ఏ బైక్ ఇవ్వలేకపోయింది. చూస్తున్నారు గైస్ ఆడు చూడండి అసలు ఎలా తోలుతున్నాడు బైక్ అయితే. ఇలా అయితే నేను ఇలా ఈ వీడియోస్ అన్నీ పెడుతున్నది ఇలా తోలొద్దు మీరు అని చెప్పడానికి, ఎందుకంటే మీరు మమ్మల్ని చూసి ఇలా ఇన్స్పైర్ అయ్యి డబ్బులు తగిలించుకోవడం అయితే వద్దు. మేమైతే చాలా జాగ్రత్తగా తోలుతున్నాము, ఎక్కడ తోలాలో అక్కడే తోలుతున్నాం కాబట్టి మీరు కూడా. సో అదే అలాగే ఉంటే మంచిది అందరికీ అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. వాడు వెళ్ళాల్సి వచ్చినప్పుడు వెళ్తున్నాడు, కావాలి లేనప్పుడు వెళ్ళిపోతున్నాడు తగ్గిపోతున్నాడు. సో మీరు కూడా అలాగే ఉంటే మంచిది. ఓహో అలా దూరిపెట్టే చూడండి గైస్. అక్కడ ఆడికి ఎక్కడికి వెళ్ళాలి తెలిసారు ఆడికి? దారి తెలియదు దూరు పోతున్నాడు ఆడ అసలు. ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ఇక్కడితో అయితే ఎండ్ చేసేద్దాం ఇంకా.